హాయ్ వ్యూవర్స్, ఇంట్లోని వేడివేడిగా పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూడండి, పిండి ఎలా కలపాలనేది మీకైతే చెప్తాను. చాలా క్రిస్పీగా, చాలా ఎమ్మిగా, చాలా బాగుంటాయి. పిల్లలకు కానీ ఇలాంటి ఫుడ్ పెడితే అసలు బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేకుండా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే మనం మైదా తీసుకోవాలండి. మైదా తీసుకొని మనకి ఎంతైతే కావాలో అంత అయితే వేసుకోండి. తర్వాత వచ్చేసి ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే వచ్చేసి ఫస్ట్ పెరిగేయండి. ఎంత సరిపోతుందో అంత పెరిగైతే వేయాలి ఇందులో. ఇంకా తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ మూడు అయితే వేసి కొంచెం మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత పెరిగేయడం వల్ల పెరుగు అనేది మనకి పిండి పులచడానికి కానీ అలాగే పుంగనాలు అది పునుగులు అనేది చాలా క్రిస్పీగా రావడానికి కానీ చాలాగా ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత కొంచెం సోడా, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర అయితే వేయండి. జీలకర్ర వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే తలుగుతూ చాలా బాగుంటుంది. తర్వాత కొద్ది కొద్దిగా కలుపుకుంటూ అలాగే వచ్చేసి మన చేతితో అయితే కలపడం వల్ల మనకి పునుగులు అనేది చాలా క్రిస్పీగా, చాలా ఎమ్మిగా కూడా వస్తాయి. పులిసిన పెరిగేయండి. పులిసిన పెరిగేయడం వల్ల ఇంకా బాగా క్రిస్పీగా అయితే వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కాసేపు అయితే పక్కన నాననివ్వండి. నానడం వల్ల ఈ ఇవనేది చాలా క్రిస్పీగా వస్తాయి. ఇవి నానే లోపల పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఒక కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకేముంది, ముందు పక్క మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని అయితే చిన్న చిన్న ఉండలుగా ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇంకా ఉండలుగా వేసేసి డీప్ ఫ్రై బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుంటే వేడి పునుగులు అయితే తయారైపోతాయి. చూడండి ఎంత క్రిస్పీగా అయితే వచ్చాయి. ఇంట్లోనే హోమ్ మేడ్గా మనం పునుగులు అనేది చాలా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో అన్నీ చాలా ఉన్నాయి, అన్నీ కూడా చూడండి. ఇక్కడైతే పునుగుల్ని నేను కారంతో అయితే సర్వ్ చేస్తున్నాను. కారం కానీ పల్లీ చట్నీ కానీ ఏదైనా కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది పునుగులు అనేది. నేను ఒకటి తింటున్నాను. బాయ్ బాయ్.